ఈ కరోనా వైరస్ సంబంధించి నిన్న కరీంనగర్లో జరిగినటువంటి ఉదంతం దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లను పోలీస్ అధికారులను పిలిచి విస్తృతంగా చర్చించి వాళ్లకు ఏ విధంగా పోవాలి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 14. ఈ 14 నంబర్స్లో 5 మాత్రమే మన ఎయిర్పోర్ట్లో దిగినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వాళ్ళలో 5 ఉన్నారు. మిగతా 9 మంది వివిధ రోడ్డు మార్గాలలో, రైలు మార్గాలలో రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వేరే ఎయిర్పోర్ట్లలో, పక్క రాష్ట్రాల్లో దిగి కూడా ఇతర మార్గాల్లో మనకు వస్తూ ఉన్నారు. అది కనిపెట్టడం కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉంది. నిన్న రామగుండం వాళ్ళు అదే పద్ధతిలో వచ్చినారు. వాళ్ళు మత ప్రచారకులుగా ఏదో వచ్చినారు ప్రీచర్స్ కింద. ఒక 48 కరీంనగర్లో ఉండి తర్వాత మనకు రిపోర్ట్ వచ్చేస్తే మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. అయితే ఇట్లా ఎంతమంది వచ్చిండ్రు, రాష్ట్రంలోకి ఎంతమంది చేరిండ్రు అనేది ఒక ప్రశ్న మనకు. ఆ ముందు జాగ్రత్త తీసుకోకపోతే మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏముందంటే చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వియత్నాం దేశం చైనాకు పక్కనే ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది వియత్నాం. కానీ అక్కడ ఇబ్బందే లేదు, ఎందుకంటే వాళ్ళు డే 1 నుంచి చాలా టఫ్గా మెజర్ తీసుకున్నారు. ఏ దేశంలో అయితే చాలా టఫ్ మెజర్ తీసుకున్నారో అక్కడ సమస్య వస్తలేదు, ఏ దేశంలో అయితే తీసుకోలేదో అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇటలీ అండ్ ఇరాన్ వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్. కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని రిలీజియస్ ఫంక్షన్స్ అవి పర్మిషన్ ఇచ్చారు గుడ్డిగా, నిర్లక్ష్యం చేసిండ్రు. ఈవెన్ చైనా కూడా ఇనీషియల్గా నిర్లక్ష్యం చేసిండ్రు. కాబట్టి చాలా పెద్ద ఇబ్బందులు వాళ్ళు పడ్డారు. మనం తెలంగాణ రాష్ట్రం కూడా ఆ ఇబ్బంది రావద్దని మనం చాలా చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ నిన్న కరీంనగర్లో వచ్చినటువంటి ఇన్సిడెంట్కు చాలా కొత్తగా ఉంది అది. దాని మీద కూడా పూర్తిగా నియంత్రణ మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అందువల్ల జిల్లా కలెక్టర్లకు, పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. ఇమీడియట్గా నెక్స్ట్ 2-3 డేస్లో వారి వారి జిల్లాలలో, రాష్ట్రంలో ఏ మూలలో 1 మార్చి నుంచి వచ్చినటువంటి, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ గుర్తించమని చెప్పినాం. 100% ఎవరన్నా వ్యక్తులు దొరికినట్టయితే 1 మార్చి తర్వాత విదేశాల నుంచి ప్రయాణించి రాష్ట్రంలోకి చేరి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో లేదా పట్టణాలలో నివసిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళంతా వాళ్లే వాలంటరీగా జిల్లా కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ రిపోర్ట్ చేయాలి వాళ్ళు.